मंडल केंद्रमैन बुट्टैगूडेम प्राथमिक आरोग्य केंद्रम वद्द एपी गिरिजन संघं सोमवारं निरवधिक निराहार दीक्ष चेपट्टारु। మోడల్ క్లస్టర్స్ కు సంబంధించిన ల్యాబ్ నందు అగ్ని ప్రమాదం సంభవించి రోగులకు పనికి రాకుండా పోయిందని వర్షాకాలం వస్తున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు। ఏజెన్సీ పిహెచ్సిలలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు। రీలా నిరాహార దీక్షను సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మంత్రి సీతారాం ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో తెల్లం రామకృష్ణ కుమర బాబూరావు కొర్స జరపాలు అందుగల ఫ్రాన్సిస్ తైతలు పాల్గొన్నారు। ఏజెన్సీలో సమస్యలను వెనవెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆమన నిరాహార దీక్ష చేపడతామని సీతారాం తెలియజేశారు। కానీ బుట్టైగూడెంలో ఉన్న క్లస్టర్ ఆసుపత్రి చాలా అద్వాన స్థితిలో ఉంది। అక్కడ పరీక్షల కేంద్రం ఏదైతే ఉందో లోపల ల్యాబ్ ఆ ల్యాబ్ పూర్తిగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ తోటి కాలిపోయింది। ఇప్పటివరకు దాన్ని ఏం పునరుద్ధరించలేదు। రెండోది ఇక్కడ తగిన సిబ్బంది లేదు। ఇక్కడ ఆపరేషన్ టేక్ అప్ చేస్తామని అదే రకంగా ప్రసూతి వార్డులు కూడా ఏర్పాటు చేస్తాం। కానీ ఈ రెండు ట్రిక్ కూడా సర్జన్ గాని ఇక్కడ ప్రసూతి సంబంధించిన స్పెషలిస్ట్ గాని ఎవరు కూడా ఇప్పటివరకు వేయలేదు। ఏ మామూలు పిహెచ్సి పేరుకు మాత్రం క్లస్టర్ ఆసుపత్రిగా ఉన్న పిహెచ్సి స్థాయిలో కూడా లేదు। ఇక్కడ తగిన సిబ్బంది కూడా లేదు। ఆ పరిస్థితి టీచా దీని మీద ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం పెద్ద ఎత్తున ఈ హాస్పిటల్ సమస్యల్ని పరిష్కరించాలని ఇవాళ రిలే నిరాహారదీక్షలు ప్రారంభించాం। జిల్లా వైద్య శాఖ అధికారి వెంటనే స్పందించాలి। జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించాలి। ఐటిడి పిఓ కూడా స్పందించాలి। స్పందించని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీవ్రతరం కూడా చేస్తాం। ఈ మూడు మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఈ బుట్టైగూడెం కేంద్రంలో ఆందోళనని పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం। వెంటనే స్పందించాలి। ఈ క్లస్టర్ ఆసుపత్రిని అన్ని విధాలుగా కూడా సిబ్బందిని పెట్టాలి। తగినంత నిపుణులు కలిగిన సిబ్బందిని పెట్టాలి। అలాగే ఇక్కడ లాబొరేటరీని వెంటనే పునరుద్ధరణ చేయాలి। ఈ మూడు మండలాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కూడా చాలా అద్వాన స్థితిలో ఉన్నాయి। చాలా రోగగ్రస్తమై ఉన్నాయి। ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నింటిలో కూడా తగిన సిబ్బందిని తగిన మందుల్ని అదే రకం తగిన ఏర్పాట్లు అన్నింటిని కూడా అక్కడ కూడా పెట్టి మూడు ఏజెన్సీ మండలాల్లో ఇప్పుడు తక్షణంగా రేపు రాబోయే కాలంలో వర్షాకాలం వచ్చేటప్పటికి ఏజెన్సీ మండలాల అన్ని గ్రామాల్లో కూడా విపరీతంగా వేలాది మంది జ్వరాల బారిన పడతారు। ప్రతి సంవత్సరం కూడా ఈ బుట్టైగూడెం మండలంలో 15 మంది గిరిజనులు జ్వరాలు చచ్చిపోతున్నారు। ప్రభుత్వం తగిన శ్రద్ధ లేదు। ఐటిడి నుంచి కూడా తగిన శ్రద్ధ లేకపోవడం వల్ల జిల్లా వైద్య శాఖ అధికారి కానీ ఆరోగ్య శాఖ అధికారి ఏం పట్టించుకోకపోని ఫలితంగా జంగారెడ్డిగూడ మండలం తాడవాయి గ్రామం నందు నూతనంగా నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని అబ్బూరి లక్ష్మీకాంతం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విద్యాసాగర్ సోమవారం ప్రారంభించారు। ఆ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు। తన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేద మహిళలను చదివిస్తున్నట్లు తెలియజేశారు। మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఓకే విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ భవన నిర్మాణానికి ముందుగా వచ్చిన ట్రస్ట్ సేవలను కొనియాడారు। మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన పిఓకే విజయలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీ భవన నిర్మాణానికి ముందుకు వచ్చిన ట్రస్ట్ సేవలను కొనియాడారు। ఇటువంటి భవనం తాడువాయిలో నిర్మాణం చేయడంపై ఆ గ్రామ పెద్ద భిన్నమనేని నాని హర్షం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ రూపా నాగలక్ష్మి, ఎస్ఎస్ ఇస్మాయిల్, పిన్నమనేని పండు, ఉప్పనూతల పుల్లారావు, మండ భూషయ్య, కొడవండి సత్యనారాయణ, పాపోలు శ్రీనివాసరావు, పోతు సత్యనారాయణ, మండ భీమేశ్వరరావు, వెంకటేశ్వర్లు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ట్రస్ట్ చైర్మన్ అబ్బూరి విద్యాసాగర్ సేవలను గుర్తిస్తూ ఆయనను ఘన సన్మానించారు। ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు ఎస్ఎస్ ఇస్మాయిల్ అధ్యక్షత వహించారు। ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడారు। పోలవాడ నిర్వాసిత గ్రామమైన పైడిపాక గ్రామస్తులకు జంగారెడ్డిగూడెంలోని పేరంబేడ రోడ్డు నందు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో సోమవారం శంకుస్థాపన చేశారు। ఈ కార్యక్రమంలో జేసీ బాబురావు నాయుడు, పోలవరం ఏఎంసీ చైర్మన్ జట్టి గుహనాథరావు, ఆర్డీఓ నానిరాజు, ఎంఆర్ఓ మాడాని శ్రీనివాస్, ఆర్ఐ భుజంగరావు, విఆర్ఓ మక్బూల్ దత్తు తదితరులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా నిర్వాసితులకు సంబంధించి ఇంటి స్థలాలను చూపించారు। మరికొన్ని రోజుల్లో మిగిలిన ఇంటి స్థలాల్లో సైతం శంకుస్థాపన చేయనున్నట్లు తెలియజేశారు। సోమవారం 66 మందికి శంకుస్థాపన చేసినట్లు తెలియజేశారు। జంగారెడ్డిగూడెంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై నిర్వాసితులు హర్షం వ్యక్తం చేశారు।
మాది పైడిపాక్ సార్ అక్కడి నుంచి ఇక్కడికి మాకు స్థలాలు ఇచ్చారండి పేరంపట్ రోడ్ పాయింట్ కి ఇచ్చారు సార్ ఇక్కడ చూసాక ఫస్ట్ లో నేను ఏట అనుకున్నాను కానీ ఇప్పుడు చూసాక చాలా బాగున్నాయండి రోడ్ పాయింట్ మాకు ఏ హాస్పిటల్ కి వెళ్ళడానికైనా దేనికైనా సౌకర్యంగా చక్కగా ఉంది సార్ ఇక్కడ చాలా ఇక్కడికి వచ్చాక నాకు చాలా ఆనందంగా ఉంది చాలా ఉత్సాహంగా ఉంది ఇటు వెళ్ళిన ఏ కొయిలగూడెం రోడ్డు ఇటు వెళ్ళిన జంగారెడ్డిగూడెం ఇది సెంటర్లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతున్నారండి మేము ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కూడా చేసాం సార్ ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా చేసి వెళ్ళారండి చాలా ఉత్సాహంగా ఉంది మాకు ఇంకా చేస్తాం ఇంకా త్వరలో ఇక్కడ ఇల్లు కట్టేసుకుని త్వరగా వచ్చేటానికి మాకు ఉత్సాహంగా ఉందండి సంతోషంగా ఉంది మేము త్వరగా వచ్చి ఇప్పుడు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామా అని చూస్తున్నామండి మా ఆశ నెరవేర్చమని